Namaskaram, Yak News Kuswagatam. Hero the Yak News Lord Mukam Salu Bapatlalo Education Society Advaramalo Kona Ragupatiki Sanmanam Nizampatnam Mandalamalo Kanti Velugu Karikramamalo Mantri Mopi Devi Mahatar Asay Sadana Kosam Airpodina, Bapatl Education Society, Manchi Falitalato, Munduku Sagi Potunani, Deputy Speaker Kona Ragupati Anaru, Bapatl Engineering Kalasalo Jerigina Kari Karamamulo, Aina Prasang in Charu, Bapatl Engineering Kalasalo, Deputy Speaker Kona Ragupati Dampatalaku, Gana Sanmanam Jerigindi, Isandar Banga Jerigina Sabalo, Kona Ragupati, Prasang in Charu, Bapatla Vija Kendranga Tirchi Didenduku, Yandaru Krushi Serani, Ipudu Bapatla, Vija Ranganiki Voka Pradana Kendranga Undante. వారందరి కృషి ఫలితమేనని అన్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు, పంగలూరు భావనారాయణ చౌదరి, వెంకయ్య, బూర్లే శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోన రఘుపతి దంపతులకు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి గారికి వారి ధర్మపత్ని రామాదేవి గారికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ పాలకవర్గ సభ్యులకు పురప్రముఖులకు స్టాఫ్ మరి స్టూడెంట్స్ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా హృదయ పేరుకు నమస్కారాలు మన బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈ సందర్భంగా కోన రఘుపతి గారికి సన్మానం చేసుకోవటం సంతోషంగా ఉంది వారి తండ్రి గారైన కోన ప్రభాకర్రావు గారు మన రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా పిసిసి అధ్యక్షునిగా శాసనసభ స్పీకర్గా మన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా మహారాష్ట్ర గవర్నర్గా అనేక పదవులు సక్సెస్గా నిర్వహించి రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు మన ప్రియతమ నేత శ్రీ కోన రఘుపతి గారు కూడా తండ్రినిమించిన తనయునిగా రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అలాగే మన బాపట్ల పౌరునిగా ఆయన పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో మారుమోగాలని కోరుకుంటున్నాం ఒక మంచి మనసున్న మానవతామూర్తిగా కోన రఘుపతి గారు రాజకీయాల అద్భుతంగా బాపట్లని తన వంతు కృషి చేసి మంచి డెవలప్ చేస్తారని కోరుకుంటూ ఈ సన్మానం నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సక్రియ భాగస్వామ్యాన్ని వహించి గత 3 దశాబ్దాలకు పైగా మీరు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యాలు అనితర సాధ్యాలు వరుస విజయాలతో రాజకీయ రంగంలో మీరు అందుకుంటున్న ఆదరాభిమానాలే ఇందుకు నిదర్శనాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కోనా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు అందిస్తున్న సహాయ సకాలాలు అవిస్మరణీయాలు సకల జనుల సౌభాగ్యానికి సకల మనిషి సంక్షేమానికి మీరు వినిపిస్తున్న స్వాగత గీతానికి ఇవే మా అభినందన చందనాలు కార్య నిర్వహణ కళా ప్రవీణ తండ్రికి తగ్గ తనయునిగా శాసనసభ ఉపసభాపతి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని అందుకుంటున్న మీ కార్య నిర్వహణ కళా ప్రావీణ్యతకు ఇవే మా శుభాభినందనలు
సమాజ సమగ్రాభివృద్ధికి సాంస్కృతిక చైతన్యం కూడా ఎంతో అవసరమని భావించి లలిత కళలను ప్రోత్సహించడానికి కోమా ప్రభాకర్ రావు నాటక కళా పరిషత్ ద్వారా మీరు చేస్తున్న కృషి బహుగా సంస్థవనీయం. సూర్యలంక సముద్ర తీరం అభివృద్ధికి మీరు చేస్తున్న ప్రయత్నానికి ఇవే మా కైమోర్పులు. విద్యల నందనమైన భావపురి మీ సహాయ సహకారాలతో శారదాదేవి చరణ సన్నిధిలో మరింత శోభాయమానంగా విలసిల్లాలని ఆశిస్తున్నాయి మా అందరి హృదయ. '62లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించాలని ఆలోచన చేసుకుంటూ నేను ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఇదంతా కూడా తన ఆలోచన, మన కుటుంబంలో ఉన్న సమస్య ప్రతి కుటుంబంలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది అందరికీ పనికొచ్చేటువంటి కార్యక్రమం అనేటువంటి ఉద్దేశంతోనే ఆ కార్యక్రమానికి ఆ రోజు ఆయన శ్రీకారం చుట్టి పెద్దలు డాక్టర్ యాలగడ్డ కృష్ణమూర్తి గారు కానీ మరి ఆ రోజు ప్రెసిడెంట్గా వారిని పెట్టుకొని పిల్లుట్ల హనుమంతరావు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ప్రభాకర్ రావు గారి స్వయంగా సెక్రటరీగా ఉంటూ మరి ఆ రోజు ఎడ్యుకేషన్ సొసైటీ మొదలైనటువంటి పరిస్థితి నుంచి ఆ రోజు ఒక డిగ్రీ కళాశాల స్థాపించడం, దాన్ని నిర్వహించడం, వాళ్ళు పడ్డ కష్టాలు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో జోలు పట్టుకొని చందాలు వసూలు చేసి జీతాలు ఇచ్చినటువంటి రోజులు నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు. ప్రత్యేకంగా మరి కార్యవర్గ సభ్యులకి మరి ప్రతిపాదనని బాపట్లో మనం మెడికల్ కాలేజీ తెచ్చుకోవడానికి మరి ఒక మంచి అవకాశంగా దీన్ని మేనేజ్మెంట్ చేయడానికి ఆయనైతే ల్యాండ్ ఇవ్వడానికి వచ్చారు కానీ మేనేజ్ చేయడానికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సుముఖతను వ్యక్తపరుస్తూ నెక్స్ట్ మేనేజ్మెంట్ కమిటీలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే తప్పకుండా దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దాన్ని అంగీకరిస్తే ధన్యవాదాలు. ఇది ఒక గొప్ప అవకాశం, ఒక మంచి హాస్పిటల్తో కూడినటువంటి కాలేజ్. గతంలో మనం మెడికల్ కాలేజ్ రావాలంటే ఒక 500 beds హాస్పిటల్ కంపల్సరీగా కావాల్సిందే. తర్వాత కొంచెం రిలాక్స్ అయింది, 300 beds హాస్పిటల్గా మారింది. ఈరోజు వచ్చేటువంటి కాలేజీ విత్ మెడికల్ మన హాస్పిటల్తో సహా వచ్చేటువంటి ఒక అరేంజ్మెంట్ వస్తుంది. ఇటువంటి ఒక గొప్ప అవకాశం ఈరోజు ఈ విషయాన్ని ప్రత్యేకంగా నన్ను సన్మానం చేస్తానంటే ఈ ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించాలన్నటువంటి ఆలోచనతోనే దీన్ని అంగీకరించాను. రాఘవరావు గారు నాకు తండ్రిగా నేను చెప్పుకోవటం కాదు, ఆయన పితృ సమానుడిగా ఎంతోమంది ఈ నియోజకవర్గంలో ఆయన గౌరవిస్తారు, ఎంతోమందికి ఆయన ఆదర్శప్రాయుడు. ఒక క్రీడాకారుడిగా మహారాష్ట్రాన్ని రిప్రజెంట్ చేశారు, ఒక పగిల్వాన్గా బాపట్ల ఖ్యాతిని నిలబెట్టారు, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్గా మన స్టేట్ని రిప్రజెంట్ చేశారు, మరి ఎల్ఎల్బి పట్టభద్రుడిగా ఒక న్యాయవాదిగా తనకు ఒక స్థానాన్ని తను క్రియేట్ చేసుకున్నారు, ఒక రంగస్థల నటుడిగా మరి సినిమా నటుడిగా అనేక సినిమాల్లో నటించారు, మరి రాజకీయాల్లో మరి ఏ రోజు 67 నుంచి 83 దాకా ఏ రోజు ఓటమి ఎరిగినటువంటి వ్యక్తిగా 3 పర్యాయాలు మరి గెలిచి అనేక పదవులు అలంకరించిన వ్యక్తి, ఏ రంగాన్ని తీసుకున్నా ఆయన ఒక ఆదర్శప్రాయుడిగా ఎంతోమందికి ఆదర్శప్రాయుడైన వ్యక్తి. విగ్రహాన్ని ఖచ్చితంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను ఒక ఆయన కొడుకుగా నేను ఈ ప్రస్తావన పెట్టదలుచుకోలేదు. బాపట్ల పౌరుడిగా మనం ప్రత్యేకించి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దాని ప్రముఖ వ్యక్తిగా వారిని సముచితంగా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రతి ఒక్క పౌరుడికి, బాపట్ల పుట్టిన ప్రతి వ్యక్తికి, ప్రత్యేకంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కి ఉన్నటువంటి అంశాన్ని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తప్పకుండా అటువంటి వ్యక్తులు వారందరికీ ఆదర్శప్రాయం కావాలి, రాబోయేటువంటి మనందరికీ వారే స్ఫూర్తిదాయకంగా నడిపించాలి. వారు చెప్పినటువంటి ఆ మాటల్లో ఎంత నిజాయితీ ఉందంటే ఈరోజు నేను మీ స్థాయిలో ఒక డిప్యూటీ స్పీకర్ పరిస్థితిలో ఇక్కడ ఉన్నానంటే తప్పకుండా ఆయన చూపిన మార్గంలో నేను నడిచాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను రాజకీయ మార్గంలో.
అలాగే నేను చెప్తా ఉన్నాను, ఇంకా 4 సంవత్సరాలు 6 నెలల కాలం ఉంది. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవిలో ఉంటాను, ఖచ్చితంగా మంత్రి ఇక్కడ ఉంటాను, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీకి వెన్నుదునుగా ఉంటాను. మీరు చేసేటువంటి ప్రతి పనికి నా వంతుగా కొత్త సాయంగా ఉంటాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మంచి సత్ఫలితాలు ఇస్తుందని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. నిజాంపట్నం మండలంలో జరిగిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. ఇప్పుడే నష్టమేం లేదు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ వచ్చింది కూడా. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అర్హత, ఇంకా చాలా మంది సచివాలయ వ్యవస్థ యొక్క విలువ ఏంటనేటువంటి దాని యొక్క ప్రాధాన్యత ఏంటి ఇంకా అర్థం కాలేదు. ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షన్ లోకి వస్తే కానీ తెలియదు. అర్హత ఉన్న పేదవాడికి రేషన్ కార్డు లేకపోయినా, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా, లేదంటే పెన్షన్ లేకపోయినా, దానికి సంబంధించిన అధికారిక సచివాలయ సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నాకు అర్హత ఉంది కానీ నాకు రాలేదని చెప్పి అర్జీ పెట్టుకుంటే 5 రోజుల్లోపు వెరిఫై చేసి అతనికి శాంక్షన్ చేయించి పెన్షన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ శాంక్షన్ చేయించే వెసులుబాటు వాళ్ళ సచివాలయ వ్యవస్థలు ఇచ్చారు. ఇదివరకు లాగా MR చుట్టూ MP బాబు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఏ ఇబ్బంది ఉన్నా కూడా సంబంధం డిపార్ట్మెంట్ ఇవ్వడం. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది, సర్వేకి ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, సర్వేకి ఉంది, అలాగే వెటర్నరీ అసిస్టెంట్ ఉంది, హెల్త్ అసిస్టెంట్ ఉన్నారు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, వ్యవసాయ స్థలాలు లేనటువంటి చాలా మంది ఉన్నారు. మరి దీన్ని ఐడెంటిఫై చేసే విషయంలో కనకరం వచ్చినామా? ఇంత పెద్ద పంచాయతీలో 84 మంది అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు అంటే నాకు తెలిసి ఇంక మీరు కరెక్ట్గా ఉద్యోగం చేయలేగా. మీన్స్ మీరు తప్ప మీ సిబ్బంది సల్మా వాలంటీర్ మేము పిచ్చి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదండి పంచాయతీ తరఫున హాస్పిటల్లో వాలంటీర్లు కూడా సహకరించారు సార్ వాళ్ళకి. సార్ వాలంటీర్లు కూడా ఆయన సహకరించారు. వాలంటీర్లు కొంతమంది ఉంటారు ఆయన సహకరించిన వ్యక్తులు. ఒక లబ్ధిదారుడికి పెన్షన్ వెళ్ళాలన్నా రేషన్ కార్డు వెళ్ళాలన్నా వాలంటీర్ ఫస్ట్ సైన్ చేయాలి. ఏమో ఉందా కదా వాలంటీర్ సైన్ చేయాలిగా. వాలంటీర్ సైన్ చేయడం పెన్షన్ ఇచ్చావు ఆ తర్వాత ఏం చెప్పేది అదే వచ్చింది. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి అందచేసేందుకు పురపాలక సంఘంతో ప్రజలు సహకరించాలని కమిషనర్ భానుప్రతాప్ విజ్ఞప్తి చేశారు. పట్టణ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు. అందరికీ నమస్కారం అండి, నేను మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం అన్ని పురపాలక సంఘాలు, అదేవిధంగా పురపాలక సంఘంలో ఉండేటువంటి ప్రతి గృహ యజమాని కూడా వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే కాబట్టి ఇప్పటికే వార్డుల్లో మనకి సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా వాలంటీర్స్ అందరికి కూడా మీకు ఇంటింటికి వచ్చి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వమని చెప్పి మీకు మోటివేషన్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సహకరిస్తూ దాదాపు 90% పబ్లిక్ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పురపాలక సంఘ వాహనాలకు అందిస్తూ ఉన్నారు. ఆ రిమైనింగ్ 10% కూడా దయచేసి ఈ 4-5 రోజుల్లోపు మీ ఇంటి నుంచి వచ్చే బయటకు వచ్చేటువంటి చెత్త మొత్తాన్ని సెగ్రిగేట్ చేసి అంటే వేరు చేసి మా వాహనాలకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తదుపరి ఎవరైతే సెగ్రిగేట్ చేసి ఇవ్వలేదో వాళ్ళకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కోర్టు నుంచి సమన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గ్రహించి మీ ఇంట్లో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా కొంతమంది ప్రజలు డస్ట్బిన్స్ ఇస్తే వేరు చేస్తామని చెప్పి చెప్తున్నారని చెప్పి మా సిబ్బంది నాకు తెలియజేస్తున్నారు. కాబట్టి కానీ పురపాలక సంఘం ద్వారా ఎటువంటి డస్ట్బిన్స్ కూడా గృహాలకి ఇవ్వట్లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకంటే మారినటువంటి చట్టం ప్రకారం ప్రతి ఇంట్లో ఎవరైతే చెత్త ఉత్పత్తి చేస్తున్నారో డిస్పోజ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళదే. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ వాహనాలకు అందించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి వచ్చింది, పన్ను బకాయిలు, ఇంటి పన్ను బకాయిలు కానివ్వండి, నీటి పన్ను బకాయిలు, ఇంకా ఇతరత్ర పన్ను బకాయిలు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వాటిని చెల్లించండి. 100% టాక్సేషన్ కనుక అవ్వకపోతే
పురపాలక సంఘ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోబడుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా రోడ్డు వైడనింగ్ మున్సిపాలిటీ నుంచి టేకప్ చేస్తున్నాను. దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలందరూ సహకరిస్తూ ఉన్నారు. ఈ దీనంతటికీ కూడా మీ అందరి సహకారాలు, ఎస్పెషల్లీ శానిటేషన్లో కానివ్వండి, రోడ్డు వైడనింగ్ ఇష్యూస్లో కానివ్వండి, ట్యాక్సేషన్ పే చేసే దానిలో అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.